గ్రామం అభివృద్ధిలో ముందుందో లేదో కానీ అవినీతిలో మాత్రం ముందు ఉండడానికి నిదర్శనంగా నిలుస్తోంది. సర్పంచ్ ఉప సర్పంచ్ కి ఏమీ తెలియకుండానే గ్రామ పంచాయతీ నిధుల నుంచి తప్పుదోవ పట్టిస్తున్నారు కార్యదర్శి. పంచాయతీరాజ్ చట్టానికి తోట్లు పొడుస్తున్న పంచాయతీ కార్యదర్శి శారద గత కొన్ని సంవత్సరాలుగా తాను ఎక్కడ సంతకాలు చేయమంటే అక్కడ చేసుకుంటూ వెళ్లిపోతూ ఉన్నారు సర్పంచ్ ఉప సర్పంచ్. గత 2 రోజుల క్రితం వీరికి ఒక చెక్కుపై సంతకం చేయమని రావడంతో కార్యదర్శిని వారు నిలదీయడం జరిగింది. కార్యదర్శి ఎలాంటి జవాబు చెప్పకుండానే నేను పెట్టుమన దగ్గర సంతకాలు పెట్టాల్సిందే అని హుకుం జారీ చేసింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిసార్లు తమ గ్రామం నిధులు ఏ పనులకు ఉపయోగించారు, ఎంత డబ్బులు ఉపయోగించారు అని అడగగా వారికి సరైన సమాధానం ఇవ్వలేకపోతుంది. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. గత సంవత్సరంలో ఈ గ్రామాన్ని జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలకు గాను ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే జిల్లా కలెక్టర్ హనుమంతరావు దత్తత తీసుకోవడం జరిగింది ఈ గ్రామాన్ని. మరి ఈ గ్రామంలోనే ఈ విధంగా అవినీతి ఉందంటే మిగిలిన గ్రామ పంచాయతీల పరిస్థితి ఏమిటని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే పంచాయతీలో పంచాయతీ అది పంచాయతీ సెక్రటరీ అయినటువంటి శారద గారిపై ప్రజాప్రతినిధులు కొంత ఆరోపణలు వెళ్ళిపుచ్చుతున్నారు. ఎలాంటి తీర్మానాలు లేకుండానే మాధవరెడ్డి అనే వ్యక్తి పేరు పైన చెక్కులు ఇష్యూ చేయడం జరిగింది. దానిపై మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. మాధవరెడ్డి కంప్యూటర్ ఆపరేటరు. మా ఎంపీఓ సార్ ఆదేశాల మేరకే మాధవరెడ్డి గారి పేరు మీద నేను చెక్ ఇష్యూ చేయడం జరిగింది సార్. కంప్యూటర్ అంటే మరి జీపీకి సంబంధించిన వర్క్ మాధవరెడ్డి గారు చేస్తారు కాబట్టి నెలకు ఒక జీపీకి 10,000 చొప్పున మాకు ఇయ్యమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన మేరకు నేను చెక్ జనరేట్ చేయడం జరిగింది సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను 2018లో కొత్త చట్టాన్ని అమలు పరచడం జరిగింది. అందులో బాగా కొత్త చట్టంలో ప్రకారమే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందులోనే సంగారెడ్డి జిల్లా కంది మండల చెర్లగూడెం విలేజ్లో ఈ గ్రామ పంచాయతీకి ప్రత్యేకత ఉంది. 647 పంచాయతీలకు గాను జిల్లా కలెక్టర్ ఈ చెర్లగూడెం గ్రామాన్ని దత్తతగా తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకున్నతో పాటు జిల్లా వ్యాప్తంగా ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని కూడా పల్లె నిద్ర కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. ఇష్ట అనుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని విషయాల గురించి చెప్పండి. నా పేరు సత్యనారాయణ గౌడ్. మేము పనులు చేస్తున్నాం, ఏ పని అయినా చేస్తున్నాం. చేస్తుంటే మాకు ఈ దాని మీద ఎంత ఖర్చు అయింది, ఏమైంది కూడా మీ ఇదివరదాకా కూడా నేను కూడా అడగలేను, ఇప్పుడు కూడా అడగలేను. ఇప్పుడు కావాలని ఇక నేను బయటకు పోతే ఏమంటున్నా అంటే నువ్వేం సర్పంచ్, నువ్వేమంటున్నావు, నీకేం తెలియకపోతే ఎందుకు ఇలా అడవు అని నన్నే నిరేధించి అడుగుతున్నారు. అడుగుతుంటే నేను కూడా ఇదే ఏమది అనేది నేను మేడంని అడుగుదామంటే అనుకున్నాం. మా మేడం ఏం చెప్పలేదు. నేను అడగలేను, ఆమె చెప్పలేదు. ఇక అంతే 5-6 నెలలు అవుతుండవచ్చు. మధ్యాహ్నం వచ్చి చేసిపోయింది. మధ్యాహ్నం కొన్ని దినాలు బంద్ ఉన్నది. వేరే సెక్రటరీ వచ్చి ఉండే. ఆయన వచ్చినాక మా ఊరు వాళ్ళు కూడా ఈమెను కూడా వద్దని అందరు రాసిచ్చారు. రాసిస్తే కూడా నేనే ఉంచుకున్నా. నా తప్పు ఇది. ఇప్పుడు నాకు కూడా ఏం చెప్తలేదు. ఇక